ఒకటండి, ఆల్రెడీ నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ మొత్తం కూడా స్కిల్ కేసులో చాలా స్పష్టంగా 17A అవినీతి నిరోధక చట్టం అమలు జరుగుతుందా లేదా అనే దాని మీదే ప్రధానమైన చర్చ జరిగింది. దాంట్లో 18/7/2018 తర్వాత ఈ కేసుకు ఈ నేరానికి సంబంధించిన కేసు నమోదయ్యింది కాబట్టి డెఫినెట్గా అవినీతి నిరోధక చట్టం సవరించినటువంటి సెక్షన్ 17A అమలవుతుందనేది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదించినటువంటి వాదనలో స్పష్టంగా న్యాయస్థానం ముందు తీసుకెళ్లారు. ఒకనొక సందర్భంలో మిగిలిన సెక్షన్లు కూడా అప్లై అవుతాయా, ఇది ఒక్క అవినీతి నిరోధక చట్టానికి మాత్రమే అప్లై అవుద్దా అని న్యాయస్థానం అడిగి న్యాయమూర్తి గారు అడిగినప్పుడు కూడా ఎనీ అఫెన్స్ ఎనీ క్రైమ్ అని ఉంది కాబట్టి ఏ నేరానికి సంబంధించింది అయినప్పుడు కూడాను ఇది అప్లై అవుతుందని చెప్పేసి అని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పుడు దీని ప్రధానమైన లక్ష్యం, అసలు ఈ అమెండ్మెంట్ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే రాజకీయ కక్ష సాధింపులు లేకుండా ఉండాలనే ఈ 17A అనేది 2018లో సవరణ చేశారు. దానికి విరుద్ధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిఐడి వాళ్ళు ఆ యొక్క ఫాలో అవ్వకుండా గవర్నర్ యొక్క అనుమతి పొందకుండా ఎంక్వైరీకి కానీ లేకుంటే విచారణకు కానీ అక్రమంగా అరెస్ట్ చేశారు, ఇల్లీగల్ అరెస్ట్ చేశారు. కాబట్టి ఇది ఈ అరెస్టు చెల్లుబాటు కాదు, ఈ ఎఫ్ఐఆర్ అనుమతి లేకుండా చేసినారు కాబట్టి ఆయన మీద ఉన్న ఆరోపణలు చెల్లుబాటు కావు అనేది ప్రధానంగా చర్చించడం జరిగింది. అయితే చివరికి వాళ్ళు వాదించేదంటే మేము ముందే ఇన్వెస్టిగేషన్ చేశాము, ఇన్వెస్టిగేషన్ ఈ యొక్క ఎఫ్ఐఆర్ నమోదు చేయక ముందే లేకపోతే ఈ చట్ట సవరణ 2018 జూలై 18వ తారీఖు ముందే విచారణ ప్రారంభమైంది కాబట్టి ఇది అప్లై కాదనేది ప్రభుత్వం తరపు వాదన. దానికి ఆధారాలు లేవు, ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దగ్గర నుంచే చేయాలి. యశ్వంత్ సిన్హా కేసు కానీ లేకపోతే వివిధ కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా న్యాయస్థానం ముందు పెట్టారు. పెట్టినప్పుడు వీళ్ళు ఏదైతే వేశారో డాక్యుమెంట్ అని చెప్తూ ఉన్నారు, దానికి సంబంధించిన ఆధారం ఉంది, ఇన్వెస్టిగేషన్ బిఫోర్గా స్టార్ట్ చేసినట్టుగా మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అన్నప్పుడు ఎస్ మేము ఆధారం హైకోర్టులో ఫైల్ చేశాము, హైకోర్టులో ఉంది అని చెప్పేసి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్లేటర్ గారు మాకు అలాంటి ఇప్పటి వరకు ఏ ఆధారాలు మాకు ఇవ్వలేదు, మాకు తెలియదు అన్నప్పుడు అయితే అవన్నీ కూడా రేపు సోమవారానికి న్యాయస్థానం ముందు హాజరుపరచండి, అసలు బిఫోర్గా మీరు ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు, చేశారా మొదలెట్టారా లేదా, అసలు ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశారా మేము పరిశీలిస్తామని చెప్పారు. అంటే ఇక్కడ ఒకటి చాలా స్పష్టం, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా విచారణ చేయడం అనేది సాధ్యం కాదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాతే, ఫిర్యాదు తీసుకున్న తర్వాతే ఫిర్యాదు మీదే విచారణ నిర్వహిస్తారు తప్ప ఫిర్యాదు లేకుండా విచారణ నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి డెఫినెట్గా ఈ 17A చెప్పారు, అలాగే మిగిలిన కేసులో ఉన్న అనేక లోపాలు, ఆయన రాజకీయ ప్రతీకార కక్ష తీసుకోవడానికి చేశారని చెప్పారు, అలాగే అంతేకాకుండా ఈ కేసుతో ఆగలేదు ఇంకా అనేక కేసులు పెట్టారని చెప్పారు, అలానే వాళ్ళు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో ఇద్దరు ముద్దాయిలు 16 నెలల క్రితం చెప్పినటువంటి సాక్ష్యాల ఆధారంగా చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా పెట్టారని చెప్పేసి రాశారు దాంట్లో. కాబట్టి ముద్దాయిలు సహముద్దాయిలు చెప్పిన స్టేట్మెంట్ తప్ప వాళ్ళ దగ్గర ఏం లేదు, ఆ యొక్క స్టేట్మెంట్కి చట్ట ప్రకారంగా విలువ లేదనేది చాలా స్పష్టంగా చట్టం చెప్తుంది, భారత సాక్షి చట్టం చెప్తా ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర ఆ యొక్క అవినీతి జరిగింది అని చెప్పడానికి కావలసినటువంటి చిల్లుగా వంత ఆధారం కూడా ఇప్పటికీ వాళ్ళకి లభ్యం కాలేదనేది సుస్పష్టం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, దత్తాలు కనబట్టలేదు అంటున్నారు. ఇక్కడ ఒకటే సహజ మామూలుగా డిపార్ట్మెంట్లు ఏం చేస్తారు, ఆ యొక్క దసరాలు ఎవరి కంట్రోల్లో ఉంటాయి, అధికారుల కంట్రోల్లో ఉంటాయి. అధికార కంట్రోల్ నువ్వు 2019లో ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా, ఇప్పటి వరకు నువ్వు దసరాల గురించి మాయమైపోతే వాళ్ళకి షోకాజు నోటీస్ ఇవ్వటమో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమో చేయాలి కదా, ఇప్పటివరకు ఎందుకు చేయలేకపోయారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టమండి. రెండోది నారా లోకేష్ విషయంలో అర్థం కానివ్వండి, ఒక అయోమయ పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ముందు మేకపోతు గంభీరంగా నారా లోకేష్ గారిని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ప్రకటించారు. పాపం సిఐడి సంజయ్ గారు కూడా ఇదే కాదు ఇంకా 3 కేసుల్లో కూడా ఆయన మీద విచారణ చేస్తున్నామని చెప్పారు, వాళ్ళే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని చెప్పారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో డెఫినెట్గా ఆయనకి సింపతి పెరిగిపోయింది,
ప్రజాదరణ పెరిగింది, ప్రజలు ఎప్పుడు బయటికి రాని వాళ్ళు కూడా బయటకు వచ్చేసి ఆందోళన చేసి నిరసన తెలిపే పరిస్థితి అయిన తర్వాత ఇప్పుడు నారా లోకేష్ని కనుక అరెస్ట్ చేస్తే ఇబ్బంది అవుద్దని ఒక భయం నుంచి నారా లోకేష్ జోలికి. ఎందుకంటే ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు, ఇప్పుడు ఫైబర్ నెట్ కానీ లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ వీటిలో ఏదైతే స్కిల్డ్ కేసులో ఏ సెక్షన్స్ అయితే ఉన్నాయో దాదాపుగా ఏదైతే ప్రధాన సెక్షన్ అనుకుంటున్నామో 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 10 సంవత్సరాలకు పైన శిక్ష పడే నేరం అని, అలానే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13 ప్రకారము ఉన్న నేరాలు కానీ, లేకపోతే అందరూ కలిసి కామన్గా కుట్ర చేశారు కుట్ర చేసి ఈ నేరానికి పాల్పడ్డారని చెప్పే 120B కానీ, ఇవి ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నాయి, ఫైబర్ నెట్లో ఉన్నాయి. కానీ అడ్వకేట్ జనరల్ ఏం చెప్తా ఉన్నాడు న్యాయస్థానంలో, ఇన్నర్ రింగ్ రోడ్లో 41A నోటీస్ ఇస్తామని 41A నోటీస్ ఇచ్చారు. 41A నోటీస్లో ఏమి లిటిగేషన్ పెట్టారు, మళ్ళా సంబంధం లేనటువంటి హెరిటేజ్ సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్లు రిజల్యూషన్లు పట్టుకురమ్మని చెప్పేసి అని అది దాంట్లో మెన్షన్ చేశారు. దాన్ని నిన్న నారా లోకేష్ గారు న్యాయస్థానంలో ఛాలెంజ్ చేశారు, ఈ నేరానికి సంబంధం లేనటువంటి డాక్యుమెంట్లని తీసుకురమ్మని చెప్పేసి అని 41A నోటీస్ ఇచ్చేసి చట్ట వ్యతిరేక చర్యలకి సిఐడి పాల్పడింది. ఈ నేరంతో ఆ యొక్క డాక్యుమెంట్ సంబంధం లేదు, హెరిటేజ్కి సంబంధించింది అని చెప్పేసి చెప్పిన తర్వాత న్యాయస్థానం అలాంటి మేమేమి అడగమని చెప్పేశారు కదా న్యాయస్థానం ముందు. తర్వాత ఆయన్ని విచారించేటప్పుడు న్యాయవాది ఉండాలన్నారు కదా, అయినా కానీ మీరు అంత ఆతృతగా 4వ తారీఖున ఎందుకు విచారణ చేయాలని చెప్పేసి అని ప్రశ్నించినప్పుడు డెఫినెట్గా 10వ తారీఖుకి 10 గంటల నుంచి 5 గంటల వరకు చేయండి, న్యాయవాదుల సమక్షంలో చేయండి అని చెప్పేసి చెప్పారు కదా. అంటే 41A నోటీస్ ఎందుకు అడుగుతున్నావు, అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి నువ్వు చూపిన ఉత్సాహం ఏదైతే ఉందో ఆ సెక్షన్లే స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్లు కానీ కేసుల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ నువ్వు 41A నోటీస్ ఇస్తున్నావు ఇచ్చావు. రెండోది ఫైబర్ నెట్లో ఇప్పటి వరకు కూడా ఆయన నేరస్తుడు కాదు అని చెప్పావు. నేరస్తుడు కాదు కానీ ఒకవేళ కనుక విచారణలో వస్తే ఆయనకు కూడా 41A నోటీస్ ఇస్తాము అని చెప్పావు. అంటే ఒక భయం ప్రభుత్వానికి ఏర్పడింది, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల చాలా నష్టపోయామని వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఆవేదన వెలిపిస్తున్నారు. రేపు నారా లోకేష్ని కనుక అరెస్ట్ చేస్తే మొత్తానికి కుప్పకూలిపోతామనే ఒక భయం నుంచి మొదట్లో చూపినంత ఉత్సాహం వాళ్ళలో భయం ఏర్పడింది బాగా. అందువల్లే నారా లోకేష్ను ముట్టుకోవాలంటే ఒక భయం కనపడుతున్నట్టుగా కనపడతా ఉంది వాళ్ళ యొక్క వ్యవహార శైలి వలన. రెండోది చాలా స్పష్టంగా మిగిలిన కేసులు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని వ్యక్తిగతంగా వేధించడానికి చాలా రకాల వేషాలు వేశారు. దాంట్లో ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్లో ఆయన మీద పీటీ వారెంట్ వేశారు, అలానే పోలీస్ కస్టడీ కావాలని చెప్పేసి వేశారు, అలానే ఫైబర్ నెట్లో A25గా ముద్దాయిగా చేర్చమని చెప్పేసని మెమో వేస్తూ దాంతోపాటుగా ఆ పీటీ వారెంట్ వేసి ఆయన్ని కోర్టుకు హాజరుపరచండి రిమాండ్ ఇవ్వండి అని చెప్పేసి చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేయాలో అన్ని రకాల వేధింపులకు గురి చేయడానికి ప్రయత్నం చేశాడు ప్రభుత్వం, ప్రయత్నం చేస్తుంది. ఇది భారతదేశ చరిత్రలో ఆధారాలు లేకుండా అరెస్టు చేసిన కేసు ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ సిఐడి ప్రభుత్వ హయాంలో చేసిన ఈ కేసుగానే మనం భావించవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికి కూడాను ఇక్కడ ప్రభుత్వం యొక్క నియంతృత్వ ద్వారానే ఒకటి మనం చూసాం, ఈయన్ని పాపం ఎవరో మన బండార్ని ఆ విషయాలు మళ్ళీ మాట్లాడతాను సుబ్బారావు గారు, మీకు ఆ కేసులో కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు ఉన్నాయి, దాని మీద మాట్లాడతాను. బాలకోట గారితో మాట్లాడు. బాలకోట గారు 17A